హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు ఎయిటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైంటీన్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీకి మార్కెట్ ఎలా ఉండొచ్చు నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంటి రెండు స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో టెక్నికల్ చార్ట్కి వెళ్ళే ముందుగా నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇది హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వన్ ఆర్ టూ డేస్ ఏదో సెమినార్ లా కాదు ఇది టోటల్గా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ స్కిల్స్ కొత్త అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఎఫ్ అండ్ ఓ గురించి కూడా మొత్తం టోటల్గా కవర్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాచ్కి రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా దీంట్లో జాయిన్ కాండి ఇంకొకటి ఏంటంటే మనం గతంలో నేను చాలా వీడియోస్లో చాలా స్టాక్స్ గురించి చెప్పాను సో గతంలో అంటే ఆగస్టు మూడో తారీఖు నేను ఒక స్టాక్ గురించి చెప్పాను ఆ స్టాక్ గురించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను ఆ స్టాక్ ఏంటి అనేది సో ఇది టెక్నికల్ చార్ట్ ఆఫ్ బాలాజీ అమైన్స్ అండి బాలాజీ అమౌన్స్ నేను థర్డ్ ఆగస్టు అగస్ట్ మూడో తారీఖు చెప్పిన వీడియోలో చెప్పాను అప్పుడు ఆరు వందల ముప్పై ఆ ప్రాంతంలో ఉంది ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఈ రేంజ్లో ఉన్నది ఇప్పుడు ఎనిమిది వందలు దాటింది సో ఆగస్ట్ థర్డ్ నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని ట్రేడింగ్ డేస్ అయినాయో చూడండి మీరు సో ఈ రకంగా మనం టెక్నికల్గా ఒక అనాలిసిస్ చేసి ఒక స్టాక్ని పిక్ చేయటం అని టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ చూడటం అదంతా కొంతవరకు మరీ అంత కష్టమైంది కాదండి కానీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయటము ఆ స్టాక్స్ని మనం ట్రేడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ స్టాక్స్లో ఈచ్ క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది మార్కెట్ స్ట్రెంగ్త్ ఉంది ఏ ఇండికేటర్ వాడాలి ఎప్పుడు ఏ ఇండికేటర్ వాడాలి ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే మాత్రం మీకు క్లియర్గా ఐడియాస్ వస్తాయి నేను గతంలో చెప్పిన స్టాక్స్ బాలాజీ ఎమ్ఐన్స్ ఒకటి తర్వాత రీసెంట్గా చెప్పింది నెస్కో అపోలో పైప్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోనే మనకి రిటర్న్స్ ఇచ్చాయి ఇవన్నిటికి రీసెర్చ్ ఇంపార్టెంట్ అండి ఆ రీసెర్చ్ ఎలా చేస్తాము ఎలా చేయొచ్చు మీరు కూడా ఇవన్నీ కూడా మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో మేము చెప్పడం జరుగుతుంది సో మీరు ఈ మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్గా వెదగాలంటే మాత్రం మా కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మా కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేస్తున్నారు దే ఆర్ ఆల్సో మేకింగ్ గుడ్ మనీ సో ఇప్పుడు స్ట్రైట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చాట్కి వెళ్దాం రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి మనం ఎక్కడ ట్రేడ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ టెక్నికల్ చాటు ఇక్కడ చూడండి మన గత లాస్ట్ వీడియోస్లో కూడా ఒక కన్సాలిడేటెడ్ రేంజ్లో వెళ్తుందని ఇంకొకటి నేను నిన్న వీడియోలో చెప్పాను ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది డోజీ అవుట్ ఇస్తే ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు వెళ్ళే అవకాశం ఉంది మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఈ ట్వంటీ యావరేజ్ ట్వంటీ పీరియడ్ ప్రైస్ యావరేజ్ అండి ఈ యావరేజ్ని సపోర్ట్గా తీసుకొని ఒక మొమెంటమ్ తీసుకుంది తీసుకున్న తర్వాత ఈ డోజ్ని ఈరోజు బ్రేక్ చేసి హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది సో ఇప్పుడు మనకి ఓవరాల్గా రేంజ్ చూసినా కానీ మనకి లెవెన్ థౌజండ్ త్రీ ఎయిటీ లెవెన్ థౌజండ్ త్రీ నైంటీ ఆ ప్రాంతం బాగా రెసిస్టెన్స్ ఉందనుకున్నాం ఈరోజు క్లోజింగ్ అక్కడ క్లోజ్ అయింది సో రేపు చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు మనకి దీనిపైన సస్టైన్ ఉంటే లెవెన్ త్రీ ఎయిటీ కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో ఆ హండ్రెడ్ పాయింట్స్ చాలా రెసిస్టెన్స్ లాగా పనిచేసే అవకాశం ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంట్రాడేక్ కూడా ఆ రేంజే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది లెవెన్ థౌజండ్ ఫోర్ థర్టీ అండ్ లెవెన్ ఫైవ్ థర్టీ సో మూవెంటం మాత్రం కొంచెం అప్ సైడే కనపడుతుంది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూసినా కానీ ఎక్కడ కూడా మన ఈ లైన్ని ఎక్కడ బ్రేక్ చేయలే ఇక్కడ ఒక్కరోజు బ్రేక్ చేసింది ఇమీడియట్గా నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని కవర్ చేసి హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది సో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎక్కడ కూడా ఒక్కసారి ఇక్కడ బ్రేక్ చేసింది కానీ ఫర్దర్గా మూమెంటం అప్ సైడే కనపడుతుంది సో ఓవరాల్గా మూమెంటం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తున్నానండి నిఫ్టీలో ఓవరాల్గా మూమెంటం అప్ సైడ్ ఉంది హయ్యర్ లెవెల్లో కూడా షార్ట్కి వెళ్ళొద్దు లోయర్ లెవెల్లో బయ్యింగ్ ఆపర్చునిటీ కోసమే చూడండి అని చెప్తున్నాను సో నిన్న బై చేసిన వాళ్ళకి ఈరోజు మంచి ప్రాఫిట్ ఈవెన్ ఈరోజు మార్నింగ్ బై చేసినా కానీ అవుట్ లెవెల్లో అంటే నిన్నటి హైని బ్రేక్అవుట్ చేస్తే సస్టైనబుల్గా ట్రేడ్ అయితే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్తుంది అనుకున్నాం అది ఈరోజు వెళ్ళింది సో ఇప్పుడున్న సెనారియోలో ఒక కాషియస్ అప్రోచ్ మాత్రం ఉండాలి కానీ షార్టింగ్ కన్నా కూడా లోయర్ లెవెల్లో బయింగ్ ఎనీ డిప్ వస్తే దాన్ని బయయింగ్ ఆపర్చునిటీని తీసుకొని హైయర్ లెవెల్కి ప్రాఫిట్ తీసుకోవడానికి చూడటమే బెటర్ అనిపిస్తుంది అండి షార్టింగ్ కన్నా కూడా లాంగ్కి వెళ్ళటం బెటర్ నిఫ్టీలో అదేవిధంగా ఇంపార్టెంట్ లెవెల్స్ చూస్తే మనకి హైర్ లెవెల్లో ఫోర్ థర్టీ లెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ అండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ డౌన్ సైడ్ మంచి సపోర్ట్ వచ్చి ఇప్పుడు లెవెన్ థౌసండ్ వన్ ఎయిటీ నుంచి లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ సో ఈ జోన్స్లో మంచి డిమాండ్ ఉంది సో ఓవరాల్గా రేపటికి టోటల్ రేంజ్ చూస్తే మన వలటాలిటీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం లెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నుంచి లెవెన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఫోర్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ కనపడుతుంది టోటల్గా రేంజ్ సో అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం దానికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది అనేది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం మనకి మంచి డిమాండ్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ జీరో త్రీ ఇది ఇంకా కన్సాలిడేటెడ్ లో అక్కడ ఎక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు సో ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బ్రేక్ చేసి పైకి వెళ్తే ఫర్దర్ గా అప్ మూమెంట్ ఉండొచ్చు కానీ లేకపోతే స్టిల్ కన్సాలిడేటెడ్ మోడ్లోనే ఉంది సో ఈ లైన్ చూస్తే స్ట్రైట్ గా ఉంది ఎక్కడ కూడా చిన్న వంకలేదు ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా టోటల్ కన్సాలిడేషన్ రేంజ్ అని చెప్పొచ్చు మనకి సో ఈ రేంజ్ అవుట్ కోసం చూడాలి ఇప్పుడున్న సినారియాలో డౌన్ సైడ్ బై హై సైడ్ సెల్ అంతే సింపుల్ అనమాట సో హైయర్ లెవెల్కి వస్తే ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు డౌన్ సైడ్ మాత్రం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు దీంట్లో ఎందుకంటే టోటల్గా ఒక కన్సాలిడేటెడ్ రేంజ్లో వెళ్తుంది హయర్ సైడ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ అదేవిధంగా ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీ ఆ హండ్రెడ్ పాయింట్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా కనపడుతుంది డౌన్ సైడ్ వస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ అది మంచి సపోర్ట్ ఏరియాలో కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీకి సో ఓవరాల్గా రేంజ్ చూస్తే రేపటికి ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు ఒక రేంజ్ ఉంది సో టోటల్గా ఓవరాల్ రేంజ్ ఫర్ టుమారో సో అదే విధంగా మనం రెండు స్టాక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి ఫస్ట్ స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది డిఎల్ఎఫ్ ఇక్కడ చూడండి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఈ రేంజ్ ఇక్కడ టోటల్గా ఒక కన్సాలిడేట్ అయింది కంగ్స్ చావలి డేట్ అయిన తర్వాత ఈరోజు డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది సో బ్రేక్అవుట్లో వాల్యూమ్ కూడా బాగుంది సో ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇది హయ్యర్ లెవెల్కి వన్ సెవెంటీ వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి వన్ సెవెంటీ వన్ వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే సప్లై జోన్ ఉంది అక్కడ సో ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి రేపు డేలో కానీ వన్ ఆర్ టూ డేస్లో ఒకవేళ తగ్గి మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేస్తే ఒక మంచి బయింగ్ ఎంట్రీ అండి సో ఇంట్రా ఇంట్రాడే ట్రేడర్స్ మాత్రం ఏ మాత్రం స్మాల్ కరెక్షన్ వచ్చి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ డౌన్కి వస్తే మాత్రం దాన్ని బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు ఇంట్రాడేకి మాత్రం వన్ సిక్స్టీ దగ్గర ప్రాఫిట్ తీసేసుకోవచ్చు బట్ పొజిషనల్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఒక స్మాల్ డిప్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ ఆ కైండ్ ఆఫ్ లెవెల్స్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని ఒక టూ టు టూ పర్సెంట్ లాస్తోని హయ్యర్ లెవెల్లో వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ వరకు అవకాశాలు ఉన్నాయి అక్కడ ప్రాఫిట్ తీసుకోవచ్చండి వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీ ఎంట్రీ తీసుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి వన్ సెవెంటీ వన్ వరకు ఉన్నాయి డౌన్ సైడ్ మాత్రం తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ బెటర్ రీజన్ టూ పర్సెంట్ ఆర్ టూ వన్ హాఫ్ పర్సెంట్ ఎందుకంటే చిన్న స్టాక్ కాబట్టి రెండు రూపాయలు మూడు రూపాయలు లాస్ పెట్టుకోవచ్చు దీంట్లో సో ఇంకొక స్టాక్ కూడా చూద్దాం అది వచ్చి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇది చూద్దాం ఎలా ఉందో సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ డైలీ చార్ట్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా రోజులు కన్సల్టేట్ అయింది లైట్ మూమెంటం ఇచ్చింది ఈ రోజు అవుట్ ఇచ్చింది సో మొమెంటమ్ అప్ సైడ్ కనపడుతుంది ఈ లైను అప్ సైడ్ చూపిస్తుంది సో ఇది హయ్యర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ అవుట్ ఇచ్చింది టూ ఫిఫ్టీ వన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది క్లోజింగ్ టూ సిక్స్టీ వన్ సో ఇంట్రాడేలో కానీ రేపు ఏదో ఒక టైంలో ఒక డౌన్ సైడ్ వస్తే మాత్రం దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ మీరు టెక్నికల్గా ఐడియా ఉండి పివోట్ పాయింట్ ఐడియా ఉంటే మాత్రం ఒక పివర్ట్ లెవెల్లో రేపు పివర్ట్ లెవెల్లో ఒక దీన్ని బై చేయొచ్చండి సో ఆ పివర్ట్ లెవెల్ ఏంటి అదన్నీ కూడా మెండర్షిప్ ప్రోగ్రాంలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం నేను ఇక్కడ చెప్పలేని దాని గురించి మీకు పివోట్ గురించి ఐడియా ఉండి పివోట్ లెవెల్ మీకు తెలిసి ఉంటే మాత్రం రేపు పీఓట్ లెవెల్లో దీన్ని బై చేయొచ్చండి సింపుల్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ వన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి దానికి రెండు మూడు రూపాయలు కొంచెం పైన అంటే టూ ఫిఫ్టీ త్రీ టూ టూ ఫిఫ్టీ ఫోర్ ఆ లెవెల్స్ వస్తే మాత్రం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చి దీనికి మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై ఐదు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది సప్లై జోన్ ఉంది సో ఈ జోన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి స్ట్రిక్ట్గా లా స్టాప్ లాస్ మాత్రం పెట్టుకోవాలి టూ టు టూ అండ్ హాఫ్ పర్సెంట్ లాస్ పెట్టుకొని హయ్యర్ లెవెల్లో త్రీ టెన్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఒక బాయ్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ అండి నేను చెప్పే అన్నీ కూడా ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ టెక్నికల్ ట్రేడింగ్ మాత్రమే నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడలేదు ఓన్లీ టెక్నికల్గా టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడం గురించే మాట్లాడుతున్నాను సో ఇవి ఏమైనా రికమెండేషన్స్ లాగా మాత్రం మీరు తీసుకోవద్దండి నేను ఏం రికమెండేషన్ ఇవ్వట్లేదు ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ చెప్తున్నాను ఆ లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేసే వాళ్ళైతే ట్రేడ్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ టూ ఫిఫ్టీ వన్ బ్రేక్ చేసింది కాబట్టి దానిపైన ఒక సస్టైనబుల్గా ఉంటే మనం ఒక బై చేయొచ్చు టెక్నికల్ రూల్స్ ప్రకారం అక్కడ బై చేసే అవకాశం ఉంది హయ్యర్ లెవెల్లో మనకి సప్లై ఉంది త్రీ టెన్ త్రీ ట్వంటీ ఫైవ్ అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది మనం కూడా అక్కడ ప్రాఫిట్ తీసుకోవచ్చు సో రెండు స్టాక్స్ చెప్పాయండి డిఎల్ఎఫ్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇంట్రాడేకి యాజ్ వెల్ ఆస్ షార్ట్ టర్మ్ పొజిషనల్గా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పింది నిఫ్టీ బాంగ్ నిఫ్టీ అండ్ రెండు స్టాక్స్ డిఎల్ఎఫ్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి విధంగా లైక్ చేయండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ